హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు జ్యువెలరీ వర్క్ అనేది చేద్దాం ఆ జ్యువెలరీ వర్క్ అంటే ఎలాంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సీజెడ్ అనేది లాకెట్ ఉంది ఈ లాకెట్ ద్వారా ఏంటంటే వర్కులు అనేవి అనేక రకంగా చేయవచ్చు బయట దేశాల్లో దీనికి ఉన్న వాల్యూ అంతా ఇంత కాదు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఏ కాదు వన్ గ్రామ్ లాకెట్స్ కూడా ఉంటాయి ఈ లాకెట్స్ అనేవి కరెక్ట్గా కుట్టేసి మధ్యలో దాని చుట్టూ అనేది వర్క్ అనేది వేసేస్తారనమాట ఇప్పుడు ఏంటో మీకు చూపిస్తాను వర్క్ అనేది ఎలా వచ్చిద్దో ఏంటనేది మీరు స్పష్టంగా చూడండి ఇది ఏంటంటే ఒక హ్యాండ్కి పెళ్ళికూతురు బ్లౌజ్కి మధ్యలో ఆల్ ఓవర్ వర్క్ చేసి మధ్యలో ఒకటి సీజెడ్ లాకెట్ కానీ వన్ గిరామ్ లాకెట్ కానీ పెట్టి వర్క్ చేస్తారు ఇలా అనేక రకాలుగా వర్క్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వర్క్ అనేది చూద్దాం ఎలా చేయాలి ఏంటనేది ముందు అనేది లాకెట్ అనేది మీరు చక్కగా ఒక హ్యాండ్కి ఒక షార్ట్ హ్యాండ్ అయినా పర్లేదు దాంట్లో సెంటర్ అనేది పెట్టేసి చక్కగా చుట్టూ వర్క్ అనేది కుట్టేయండి అది ఎలా కుట్టాలి ఏంటనేది ఇప్పుడు చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఫిక్స్ చేయాలి ముందు ఫస్ట్ ఫిక్స్ చేయాలంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే దానికి కుట్టాలి కుట్టి టైట్గా ఎక్కడ కదలకూడదు అలా అని చేయాలి కాదు మీకు హ్యాండ్ వర్క్ సూత్తో చేసుకుంటాను కుట్టేస్తాను అక్కడక్కడ టాకాలు వేసేస్తాను అన్న కూడా వేసుకోవచ్చు అలా కూడా హ్యాండ్ హ్యాండ్ వర్క్ కుట్టుతో కూడా హ్యాండ్ సూదితో కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే మగ్గం వర్క్ సూద్తో తొందరగా ఈజీగా వేసేస్తాను కాబట్టి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను వేసేస్తాను అనమాట మీరు ఓన్లీ హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు అంటే హ్యాండ్ వర్క్ సూద్తో కుట్టేసి లోంగా స్టిచ్ చేసేసి చుట్టూ చక్కగా మీరు ఎలా కావాలో అలా డెకరేట్ చేసుకోవచ్చు ఏదైనా లాకెట్ ద్వారా ఇది హ్యాండ్కే వేసుకోవచ్చు ఓన్లీ హ్యాండ్కే ఒక ఈ ఒక హ్యాండ్కి అవతల ఒక హ్యాండ్కి టూ హ్యాండ్స్కి వేసుకోవచ్చు చూడండి చక్కగా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏంటంటే కింద కూడా చూడండి కింద పక్క అనేది ఒక ప్లేస్ అనేది జాగ్రత్తగా చూసి అలా అనేది అక్కడ కూడా ఒక కుట్టు అనేది వేసి ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా అలా టోటల్గా ఎక్కడ మీకు ఈ లాకెట్ అనేది కదలకూడదు ఓకేనా ఈ వర్కులు ఏంటంటే బాగా ఫేమస్ బయట దేశాల్లో సౌదీలో కానీ దుబాయ్లో కానీ ఒమాన్లో కానీ ప్రతి చోట ఏంటంటే ఈ ఈ వర్క్లు అనేవి బాగా లైక్ చేస్తారు కేవలం సీజెడ్డు వన్ గ్రామ్ లాకెట్స్కి చుట్టూ వర్క్ వచ్చేదే వాళ్ళు లైక్ చేస్తారు బాగా ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా అలా ప్రతి చోట కూడా ఎక్కడ కదలకుండా కుట్టు అనేది వేసేయండి అంటే ముడి అనేది వేసేయండి టైట్గా ఓకేనా దాని తర్వాత ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి కావాలి ఆ సూదుల వల్ల ఏంటంటే స్మూత్నెస్గా ఉంటాయి తొందరగా వర్క్ వచ్చేటట్లుగా మీకు సహాయపడతాయి అనమాట దానివల్ల ఏంటంటే ఇరవై రోజుల్లో వర్క్ అనేది వచ్చేస్తుంది అంత సెన్సిటివ్ సూదులు అనమాట అవి మార్కెట్లో ఎక్కడ దొరకవు ఆ సూదులు అనేవి మీకు కావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ద్వారా ఏంటంటే మీకు వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఓకేనా ఇవి ఇలాంటి అలాంటి హై క్వాలిటీ సుదులు కాదు దీనికి మార్కెట్లో కూడా దొరకవు ఎందుకంటే ఇవి చాలా చాలా ఉన్న దాంట్లో హై క్వాలిటీ ఓకేనా ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా అటు ఇటు అనేది కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత ఏంటంటే చక్కగా ఫిక్స్ అనేది అయిపోతుంది ఆ ఏదైతే ఆ లాకెట్ అనేది ఫిక్స్ అయిపోతుంది చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కడైతే హోల్స్ అనేది అలా కనిపిస్తున్నాయో అక్కడ అనేది ముడి వేసేయాలి ఒక్కొక్క ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు వర్క్ అనేది ప్రారంభం అవుతుంది చూడండి ఇది అక్కడ ముడి వస్తే అక్కడ చక్కగా ఫిక్స్ అని చేసేయండి ఇప్పుడు ఈ ఈ ఈ కింద పక్క కూడా ఇలా చేసేయండి ఎందుకంటే కదలదు ఇక ఇక కదలడం అనేది ఆ లాకెట్కి అసలు సాధ్యం కాదు దాని తర్వాత ఏంటంటే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ విషయంలో మేము ఏకమై ఉన్నాము ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా దాంతోపాటు ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది కాటన్ దారంతో నేను మొదలు పెడుతున్నాను వర్క్ అనేది ఇవి పూసలు అనేవి తీసుకున్నాను కాటన్ దారం అంటే మీరు ఒక్క సింగల్ దారంతోనే కుట్టాలి ఇవన్నీ ఒక్క సింగల్ దారంతోనే కాటన్ దారంతో ఒక్కొక్కటి కుడితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ పూసలు చూసారా వైట్ పూసలు అనేవి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చక్కగా ఒక్కొక్క కుట్టు ఆనిచ్చి కుడితే ఆ షేప్ అనేది కరెక్ట్గా మీకు ఆ ఈ పక్క ఎలా ఉందో ఆ పక్క కూడా అలాగే వస్తుందన్నమాట దానికి అలా అనేది వాల్యూ అనేది ఉంటుందన్నమాట చూడండి చక్కగా మీరు ఇలా సూదిలో ఇలా తీసుకుని ఒక్కొక్క ముత్యం అనేది తీసుకోండి తీసుకుని ఇలా చక్కగా వేసుకుంటూ వెళ్ళండి చూశారు కదా ఇలా అనేది చక్కగా వేసుకుని వెళ్తే ఈజీగా మీరు చూ చూడండి ఏ షేప్ వస్తే ఆ షేపే తిప్పాలి చక్కగా ఈజీగా మీరు చేసేయగలరు ఈ పెద్ద వర్క్ ఏం కాదు మీరు అనుకుంటే ఏది తక్కువ ఏం కాదు ముందు టాకా అనేది రావాలి వర్క్ అనేది రావాలంటే ఒక నిర్ణీతమైన ప్రాక్టీస్ అనేది చేయాలి కన్ఫామ్గా ఎవరైతే వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూది అనేది చూడండి చక్కగా దాంట్లోకి అలా చేసి చూసారా ఎలా వచ్చేసాయో నిండుగా వచ్చేసాయి అలా అనేది ఈ టెక్నిక్ అనేది యూజ్ చేసుకుంటూ చక్కగా మీరు ఈజీగా తొందరగా వర్క్ అయ్యేటట్లుగా ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ అవుతాయి చూసారా ఒక్కొక్క కుట్టు వేయడం వల్ల ఏంటంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా మూవ్ అవుతుంది అది ఒక విషయం అనేది మీరు మైండ్లో పెట్టుకోండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి చూసారా ఇవి అలా తీసుకోవచ్చు కాదు దారంలో నుంచి ఒకేసారి నాలుగు తీసుకుని సూదులో పెట్టుకున్నామన్నా పెట్టుకోండి లేదు దారంలో నుంచే నాలుగు పెట్టుకోవాలన్నా పెట్టుకోండి అలా అయినా ఆ ట్రిక్ అనేది యూస్ చేసుకోవచ్చు నేను ఎందుకు ఒక్కొక్క కుట్టు అనేది వేస్తున్నాను అంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు రెండు రెండు పూసలకి ఒక్క కుట్టు అనుకోండి అది వంక టెంకర్ తిరగడానికి ఒక షేప్ అనేది అటు ఇటు తిరగకపోవడానికి కారణం అవ్వచ్చు చూసారా ఇలా అనేది తీసుకొని చక్కగా తీసుకుని ఇలా అనేది చక్కగా కుట్టుకుంటూ వెళ్తే మీరు ఒక డిజైన్ అనేది తయారు చేసుకుని వేసేయవచ్చు ఎంత హెవీ అయినా చేసుకోవచ్చండి ఈ వర్క్లో ఇక్కడ చూసారా రెండు దా రెండు పూసలు అన్ని కలిపేసాను ఒక్కొక్క చోట అవకాశం ఉన్నప్పుడు వేయవచ్చు కానీ మ్యాక్సిమం మీకు తిరిగేటప్పుడు ఒక్కొక్క పూస వేయడమే మంచిది ఓకేనా ఇప్పుడు చూసారు కదా ఇది జ్యువెలరీ వర్క్ అనేది అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని అవుట్లైన్ కుట్టినా కూడా సరిపోతుంది ఇక్కడ చూసారా ఆ హోల్ అనేది జర్కన్ పెట్టేయచ్చు ఒక జర్కన్ జ్యువెలరీ స్టోన్ అనేది పెట్టేయచ్చు ఆ చివర్లో చివర్లో చెప్తాం ఎలా పెట్టాలో ఏంటనేది చూపిస్తాను ఈ హోల్స్లో కూడా జర్కన్స్ పెట్టేయచ్చు గమ్ పెట్టి జర్కన్స్ అంటే జ్యువెలరీ స్టోన్స్ తెలుసు కదా మీకు ఫేమస్ మార్కెట్లో ఈ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఒక మంచి షేప్ అనేది ఆటోమేటిక్లీ ఈ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ వర్క్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇప్పుడు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఫస్ట్ నుంచి బేసిక్ వర్క్ నుంచి ఫైనల్ దాకా చక్కగా నేర్చుకోవాలి ప్రతి వర్క్ కూడా మెజర్మెంట్స్ రావాలి డిజైన్ మీరే తీసుకుని వేయాలి ప్రతీది కావాలన్నా కూడా మీరు వర్క్ ఖచ్చితంగా నేర్చుకోవాలంటే మేము మగ్గం వర్క్ యాప్ అనేది ఒక క్రియేట్ చేశాం దాని గురించి మగ్గం వర్క్ అనేది యాప్ తీసుకోవాలి తీసుకునే ముందు కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి చేసి చక్కగా తీసుకోండి ప్రతి దానికి కూడా మేము సహాయపడతాం అనమాట వర్క్ అనేది మీకు రావడమే కాదు మీరు నలుగురికి నేర్పించే స్థాయికి వెళ్తారు ఖచ్చితంగా వర్క్ అనేది ఒక మగ్గం వర్కరే కాదు మగ్గం మాస్టర్ వర్కు మీరు ఫామ్లో వస్తారనమాట అలాంటి వర్క్ అనేది ఆ యాప్లో ఉంది కాబట్టి ఈ నెంబర్కి మీరు సంప్రదించండి ఓకేనా దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా ఇక్కడ అవుట్లైన్ అనేది ఇలా ఈజీగా కుట్టుకుంటూ వెళ్ళండి ప్రతీది కూడా ఈ షేప్ అనేది మీ ఇష్టం మీరు ఆకులు కుడతారో లేకపోతే ఇలాంటి నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చేస్తున్నాను వర్క్ అనేది మీరు ఎన్నో రకాలుగా చేయవచ్చు వర్క్ అనేది ఇది జస్ట్ శాంపిల్ అనేది చూపిస్తున్నాను ఈ జ్యువలరీ వర్క్లో ఇలా ఉంటుందని చెప్పి ఓకేనా ఇప్పుడు చూడండి చక్కగా అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత దీంట్లో ఎలా నింపుతానో మీరు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇలా అనేది జాగ్రత్తగా చూడండి ఇలా అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత ఇలా చక్కగా మీరు కలర్స్ అయినా వేసుకోవచ్చు యూస్ చేసుకోవాలంటే కలర్స్ కూడా యూజ్ చేయవచ్చు కాదు జర్దోసి అవుట్లైన్ వేసుకుంటాను నిండుగా అన్న కూడా ఆ జర్దోసి అవుట్లైన్ కూడా వేసుకోవచ్చు కాదు పూసలు అవుట్లైన్ వేసుకుంటాను అలా ఆ చైన్ సిస్టే కాకుండా ఆ చైన వేయకుండా పూసలతో కూడా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు కంపల్సరీగా ఎందుకంటే అది ఖచ్చితంగా ఏంటంటే ఈ జ్యువెలరీ వర్క్కి కరెక్ట్గా సపోర్ట్ అయ్యేటట్లుగా సమానంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అసలు అసలు గుర్తుపట్టలేము అనమాట పూసలుతో అవుట్లైన్ వేసుకుంటే ఈ జరీ వేసినట్లుగా వేసుకున్నట్లయితే మీ పూసలతో ఆ జ్యువెలరీ వర్క్ అన్నట్టుగా ఫీలింగ్ కూడా రాదు అలా హైట్గా ఉండిద్ది అనమాట వర్క్ అనేది అది అలా కూడా చేసుకోవచ్చు ఐడియాస్ అనమాట కాదు జర్దోసియే వేసుకుంటాను అలా అంటే జరదోసి వేసుకోండి చక్కగా ఆ జరదోసి అనేది అక్కడ దాకా అనేది మీరు అలా నింపుకుంటూ వెళ్ళొచ్చు ఓకేనా ఏదైతే నేను చైన్ కుడుతున్నానో అలా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం ఈ వర్క్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా అనేది ఏంటనేది ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే నేను ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది ఇక్కడ అవుట్లైన్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు పూసలు అనేవి తీసుకుంటున్నాను చూసారా ఇలా తిప్పితే చక్కగా ఎక్కుతాయి దాంట్లో ఎలా ఎక్కుతాయో చూడండి ఒకసారి వర్క్లో ఇలా అనేవి ఎక్కేసాయి పూసలు అనేవి ఎక్కేసిన తర్వాత ఏంటంటే చక్కగా మీరు ఆ ఒక చమ్కీ కానీ ఏదైనా తీసుకోండి ఒక మెటీరియల్ అనేది తీసుకోండి ఆ పూసలకి పెద్ద పూస ముందు పెట్టుకోండి చమ్కీ లేకపోతే పర్లేదు బాగానే ఉంటుంది ఓకేనా ఈ చమ్కీ అనేది ఏంటంటే ఒక లుక్ అనేది ఇస్తుంది ఈ చమకీతో కుట్టడం వల్ల చూసారు కదా ఇలా అనేది చక్కగా ఒక్కొక్క ఇది అనేది వేసుకుంటూ వెళ్ళండి ముడి అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇలా చక్కగా చమకీ అనేది తీసుకుని ఇలా వేసుకుంటూ వెళ్ళండి పూసలు అనేవి వేసుకుని ఈ వర్క్ అంతా ఈజీగా మీకు వచ్చేస్తుంది ఇది పెద్ద వర్క్ ఏం కాదు మీరు చక్కగా ఒక ప్రాక్టీస్ అనేది ఒక నిర్ణయ కాలం వరకు చేస్తే మీరు వర్క్లో ఈజీగా ముందుకు ముందుకెళ్ళిపోవచ్చు ఓకేనా ప్రతీది కూడా ఇలాగే మూడు మూడు వస్తే మూడు మూడు పూసలు తీసుకుని ఒక చమకి ముందు పెట్టి వేసుకుంటూ వెళ్ళొచ్చు చూశారు కదా ఈ కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది ఇక్కడతో ఇప్పుడు ఎలా వచ్చిందో వర్క్ చూడండి మీ ఐడియా అనమాట మీరు ఎలా కావాలంటే అలా హెవీ చేసుకోవచ్చు కాదు నేను జరదోసి ఈ అవుట్లైన్ చుట్టూ నింపేస్తాను ఇంకా అంటే నింపుకోవచ్చు పర్లేదు ఇది అనేది ఒక షేప్ అనేది వచ్చింది ఓకేనా ఈ షేప్ అనేది ఒక రకంగా వచ్చింది ఇంకా మీరు ఇది ఎన్ని రకాలుగా హెవీ చేయవచ్చు అంటే నేను మాటల్లో చెప్పలేను కాకపోతే ఏంటంటే మీరు హెవీ చేసే బట్టి టైం అనేది పెరుగుతూ పోతుంది ఇప్పుడు జస్ట్ చమ్కీ వేస్తున్నాను చూసారా చమ్కీ లోడ్ అనేది వేస్తున్నాను లోడ్ అంటే ఏంటంటే చమకీలు నింపుకుంటూ వెళ్ళడం లోడ్ అంటేనే నింపడం చమకీలు అనేది ఒక్క దాని మీద ఒక దగ్గరికి వేసి నింపుకుంటూ వెళ్ళడం అనేది చేస్తున్నాను నేను ఇప్పుడు చేసేటప్పుడు ఇప్పుడు ఏమైందో చూడండి ఇక్కడ అనేది జరకని పెట్టేయచ్చు ఆ ప్లేసెస్లో ఎక్కడైతే ఖాళీ ఖాళీ ఉన్నాయో ఈ చమ్కీ అనేవి కూడా సేమ్ అలాగే తిప్పడమే అలా అలా తిప్పితే చాలు చూసారా ఈ సూదులోకి వచ్చేస్తాయి చక్కగా ఒక్కొక్కటి తీసుకుని చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఇది చూసారా ఈ జ్యువెలరీ వర్క్ అంటారు దీన్ని జ్యువెలరీ వర్క్ అంటే సపరేట్ ఏం కాదు జ్యువెలరీ అంటే ఏదైనా ఒక ఐటమ్ అనేది వంద గ్రామ్ కానీ సీజర్ కానీ జ్యువెలరీ యొక్క ఒక ఏదైతే లాకెట్ కానీ ఏది ఉన్నా కూడా ఒక జ్యువెలరీ ఐటెం ఉంటే అది జ్యువెలరీ వర్క్ అనేది అని ఇది కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా కుడుతున్నారు బాగానే పెళ్లి కూతుళ్ళకి బాగా కుడతారు ఈ వర్క్ అనేది ఈ ప్రతిదీ కూడా బాగా ఫేమస్ నేను ఎందుకు చెప్తున్నానంటే మా డియర్ ఫ్రెండ్స్ ప్రతి విషయం కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి ఒక్కొక్క వర్క్కి ఒక రకమైన పేర్లు పెడుతున్నారు కానీ అది మగ్గం వర్కే రకరకాలుగా పెడతారు కానీ దాంతో మన సంబంధం లేదు మనకేం కావాలి ఉన్న ట్రెండ్ని మేము ఎలా వాడు ఎలా యూజ్ చేసుకోవాలి దాన్ని ఎలా ఆ ట్రెండ్ని మేము ఎలా చక్కగా మనం దాన్ని క్రియేట్ ఎలా చేసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉండిద్ది మా ఆలోచనల మీద ఓకేనా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో చూడండి లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది చక్కగా ఈ లోడింగ్ అనేది అయిపోయింది ఇప్పటికీ చూసారు కదా ఇది ముడి అనేది వేసాను ఇప్పుడు ఇక్కడ దాకా అనేది ఒక లెవెల్లో అనేది హైలైట్ అయింది ఇక్కడ నుంచి అవుట్లైన్ వేస్తే ఇంకా నిండు అనేది వస్తుంది ఇక్కడ నేను మార్వడి కుట్టు అనేది వేస్తున్నాను చైన్ సిట్తో చైన్ కుట్టుతో మార్వడి అనేది చుట్టూ తిప్పుకుంటూ వెళ్తున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను అంతే మీరు ఇంకా ఇంకా ఏమైనా ఎక్కువ వర్క్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అది తర్వాత విషయం కానీ జ్యువెలరీ వర్క్ అంటే ఏంటా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపడతారు కానీ జ్యువెలరీ వర్క్ అంటే ఒక జ్యువెలరీ ఐటెంని తీసుకుని దాన్ని చుట్టూ నింపుకుంటూ చక్కగా చేసుకుంటూ వెళ్ళడమే జ్యువెలరీ వర్క్ అనమాట ఓకేనా అది ఒక విషయం అనేది గుర్ గుర్తుపెట్టుకోండి ఇలా మార్వడి కుట్టు అనేది కుడుతున్నాను చుట్టూ చూసారా ఈ రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళడమే దీంట్లో జర్దోసిలో ఉంది మార్వడి కుట్టు అనేది మీరు పూసల్లో కూడా వేయవచ్చు ఎన్నో రకాల్లో మార్వడి అంటే తిప్పుకుంటూ వెళ్ళడమే ఆ ఈ కుట్టు అనేది చూసారా ఇలా కుట్టున్నాను ఇలా ఒక హైలైట్ అనేది చేసుకోవచ్చు కాదు మేము పూసలు అనేవి పెట్టుకుని దాని చుట్టూ మారువడి కుట్టుకుంటూ వెళ్తాం లేకపోతే మారువడి కుట్టి ఆ ఏదైతే హోల్స్ ఉన్నాయో దాని చుట్టూ దాని లోపల పూసలు అనేవి పెట్టుకుందాం కూడా మీ ఐడియా అనేది మీరు చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా ప్రతిదీ నేర్చుకోవాలన్నా దాని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా లాస్ట్లో ఒక వీడియో ఉంది కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి దాంతోపాటు ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఈ మగ్గం వర్క్ సూదులు అనేవి కూడా మెయిన్ పాత్ర అనేది ఉండిద్ది మగ్గం వర్క్లో ఆ సూదులు అనేవి సరిగ్గా లేకపోతే మీరు ఇరవై వేలు ముప్పై వేలు కట్టి ఒక వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళినా కూడా మీకు శూన్యమైపోతుంది అనమాట వ్యవహారం అంతా ఎందుకు ఎందుకు అవుతుందంటే సుదులు సరిగ్గా లేకపోతే వర్క్ అనేది సరిగ్గా రాదు ఈ చూశారు కదా ఈ జ్యువెలరీ వర్క్ అనేది ఇలా అయింది కంప్లీట్ అవ్వగానే ఈ చూసారా ఈ జ్యువెలరీ వర్క్ అనేది ఇలా ఫర్ ఎగ్జాంపుల్గా జస్ట్ సింపుల్గా చేశాను ఇలా అనేది చేశాను అనమాట ఓకేనా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో కూడా చూడండి మగ్గం వరకు ఎవరైతే కొత్తగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఓకేనా కోర్సు కానీ లేదా టైలరింగ్ కోర్సు కానీ లేదా మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు రెండు కూడా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో కేవలం వారి కోసమేనండి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎక్కడా కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ అనేది మన యాప్ అనేది అప్డేట్ అవుతుందండి అంటే కొత్త కొత్త వీడియోస్ అనేవి ఇందులో రాబోతున్నాయి యాప్ అనేది అప్డేట్ అవుతుంది ఎవరైతే ఈ యాప్ కోసం అంటే యాప్ తీసుకునే ముందు ఈ వీడియోస్ చివరిలో ఇచ్చేటువంటి నెంబర్లకి ఫస్ట్ కాల్ చేయండి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్లకుండా ముందు ఈ వీడియో చివర్లో మీకు కొన్ని ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది మీరు దయచేసి ముందు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కనుక్కున్న తర్వాత మీరు ఇక ముందుకు అనేది వెళ్ళండి దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు చూసారా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇక్కడ కోర్స్ కూడా ఉంటుంది మీరు కోర్స్ ఆన్ చేయండి ఇక్కడ కోర్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టైలరింగ్ కోర్స్ ఉంది అలాగే మగ్గం వర్క్ కోర్సు కూడా ఉంటుంది మీరు ఏది ఏదిగో తీసుకోవచ్చు అసలు మగ్గం వర్క్ కోర్సులో మనకి ఏమేమి ఉంటాయి సింపుల్గా మనం చూసే చేద్దాం ఒకసారి చూడండి చూడండి ఎన్ని ఫోల్డర్స్ అండి అంటే ఎన్ని రకాల వర్క్స్ మనకి ఈ మగ్గం వర్క్లో ఉన్నాయి అనేది చూడండి ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసారా మగ్గం వర్క్ అని దీంట్లో క్లాసులు ఉంటాయండి అంటే స్టార్టింగ్ నుంచి అసలు ఏమి రాకపోయినా సూది పట్టుకోవడం కానీ ఎలా నేర్చుకోవాలనేది మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లాస్ వన్ టూ త్రీ అని మీకు చూడండి ఇట్లా చాలా వివరంగా ఉంటాయి ప్రతి క్లాసు కూడా మీకు ప్రతి ట్రిక్తో సహా చాలా వివరంగా చెప్తూ మీకు నేర్పించడం జరుగుతుంది ఎన్ని క్లాసులు అండి దాని తర్వాత నెక్స్ట్ పక్కన చూడండి డౌట్స్ డౌట్స్ అంటే మనం వర్క్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏ వర్క్లో అయినా డౌట్స్ వస్తూ ఉంటాయి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తూ మీకు సపరేట్గా డౌట్స్ కోసం ఒక ఫోల్డర్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా మరి డౌట్ వీడియో వన్ టూ త్రీ ఫోర్ అంటే మీకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోతుందండి దాంతోపాటు చూడండి జర్దోసి చాలా మంది భయపడిపోతూ ఉంటారు జర్దోసి రావట్లేదు సార్ మాకు బయట మీరు నేర్చుకున్నప్పటికీ కూడా అని చెప్పేసి కాబట్టి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు అనేది పెట్టడం జరిగింది జర్దోసీ అనేది మీకు ఖచ్చితంగా వచ్చేలాగా జర్దోసి అనేది మీకు ఖచ్చితంగా వచ్చేలాగా ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ కూడా క్లాస్ వన్ టూ త్రీ అని మీకు ఇలా పెట్టడం జరిగింది దాంతో పాటు చూడండి ఇంటర్నేషనల్ వర్క్ అని స్పెషల్ వర్క్ అని పాటు లగ్జరీ వర్క్ అని ఏంటంటే లగ్జరీ వర్క్ అంటే మనం పదివేల నుంచి లక్ష రూపాయలు బ్లౌజులు ఏదైతే కాస్ట్లీ కాస్ట్లీ బ్లౌజులు కుడతామో వాటి మీద వేసేటం లగ్జరీ వర్క్ అండి ఈ లగ్జరీ వర్క్ అని చెప్పేసి చూడండి లగ్జరీ వర్క్ అని స్పెషల్ వర్క్ అని ఇంటర్నేషనల్ వర్క్ అని తర్వాత ప్రాక్టీస్ వీడియోస్ మనం వీడియోస్ అంటే మనం వర్క్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ ప్రాక్టీస్ మీద సపరేట్ వీడియోస్ ఉంటాయి దాంతోపాటు చూడండి పేపర్ ప్రింట్ అంటే ప్రింట్ పేపర్ ఎలా తీసుకోవాలి ఓన్గా మనమే ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం ఓన్గా ఎలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలని వివరంగా ఇందులో చెప్పడం జరిగింది పాటు చూడండి మిర్రర్ వర్క్ మనకి మనకి అర్థాలు ఉంటాయి కదా మిరర్ మిర్రర్ వర్క్ అనేది చూడండి ప్రింట్ పేపర్ ప్రింట్ పేపర్ అంటే ఏంటి ఓన్గా మనమే ఎలా ఒక డిజైన్ క్రియేట్ చేసుకోవాలి ఓన్గా మనమే ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని మనం ఎలా ప్రింట్ తీసుకోవాలి అనేది చాలా వివరంగా ఉంటుందండి ఇక్కడ దాంతోపాటు మిర్రర్ వర్క్ అని చూడండి మిర్రర్ వర్క్ అంటే ఆల్ మిరర్ వర్క్ ఉంటుందండి ఇందులో ఆల్ మిర్రర్ వర్క్ దాని మీద కూడా మనం గా వీడియోలు పెట్టడం జరిగింది చూడండి ఆల్ మిరర్ వర్క్ మీకు చిన్న మిర్రర్స్ కానీ పెద్ద మిరర్ వరకు అంటే స్పీ స్పేర్ మిర్రర్స్ కానీ లేకపోతే మీకు సర్కిల్ మిర్రర్స్ కానీ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇందులో వచ్చేస్తుంది దాంతోపాటు మగ్గం ఫ్రేమ్ ఫిట్టింగ్ అండి అసలు మా మగ్గం ఫ్రేమ్ అనేది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది మనం వర్క్ తీసుకున్న వాళ్ళ ఎన్నో మంది షాపులో ఓన్గా పెట్టడం జరిగింది మీరు మగ్గం అనేది ఓన్గా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనం ఇందులో పెట్టడం జరిగింది దాంతోపాటు చూడండి పానీ వర్క్ వర్క్ మీద సపరేట్ ఫోల్ ఉంది దాంతోపాటు చూడండి హ్యాండ్ వర్క్ దాంతోపాటు నెట్ వర్క్ దాంతోపాటు మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ కోసం సపరేట్గా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మనకు మెజర్మెంట్ ఆల్ మెజర్మెంట్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ చూడండి టోటల్ శారీ మెజర్మెంట్ బోట్ నెక్ మెజర్మెంట్ ఆల్ బేబీస్ మెజర్మెంట్ సిక్స్ మంత్స్ బేబీ వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అన్నీ కూడా చాలా వివరంగా పెట్టడం జరిగింది ఇది మాత్రమే కాదండి మన వర్క్ తీసుకున్న తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక ఓన్గా ఒక షాప్ అనేది పెట్టాలనుకుంటే మీకు ఆ షాప్ పెట్టుకోవడానికి ప్రతిదీ ప్రతి విషయం కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు షాప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మీకు వర్కర్స్ దొరుకుతారు ప్రతి విషయం కూడా మన యాప్ తీసుకున్న వాళ్ళకి మనం ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు మనం దాంతోపాటు చూసారు కదా తర్వాత ఇక్కడ మనకి చూడండి టైలరింగ్ కోర్స్ టైలరింగ్ కోర్స్ కూడా మనం రీసెంట్లీగా అనేది ఆన్ చేయడం జరిగింది చూడండి మన టైలరింగ్ కోర్స్ కూడా మీకు వివరంగా అర్థమయ్యేలాగా ఇక్కడ కూడా చూడండి టైలరింగ్ కోర్స్ కూడా చాలా సేమ్ మీకు మగ్గం వర్క్ ఎలా ఉందో టైలరింగ్ కోర్స్ కూడా అలాగే మీకు చక్కగా అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా వివరంగా మీకు అనేది ఇందులో పెట్టడం జరిగింది సో చూశారు కదా మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద ఉన్నటువంటి నెంబర్స్కి ఈ నెంబర్స్కి ఇప్పుడు మీకు ఏదైతే నెంబర్స్ కనపడుతున్నాయో మీరు యాప్ తీసుకునే ముందు దయచేసి ఒక్కసారి ఈ పైన ఉన్నటువంటి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్ ఈ పైన ఉన్న నెంబర్కి ఒకసారి దయచేసి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అనేవి లభిస్తాయి థ్యాంక్ యూ